చూడు, దాని వల్ల మనిషికి అదృష్టం కలుగుతుంది. మనకి ఇప్పుడు కలిగినటువంటి అదృష్టము ఎవరి వల్ల అంటే కేవలము అన్నయ్యోళ్ళు, అక్క, అక్కయ్య, అక్కలు వీళ్ళందరూ మనమైన సంతోషకరమైన దినంగా మనకి అప్పచెప్పారు. ఇప్పుడే మనం కడుపు నిండా తిన్నాం కమ్మని భోజనం కదా, తెల్లారిందాకా ఆకలేదు అంత తిన్నాం. మరి ఇక ఎంత డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చింది దాని మీద, కనుక మనం ఏం చేయాలి? వారు మనకు అందించినటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు అన్నయ్యోళ్ళకి వందనాలు చెల్లించాలి. మరి అది ఎట్లా చేద్దాం, చెప్తామో చూద్దాం. నేను 1, 2, 3 అంటాను, మీరు థ్యాంక్ యూ అనండి, మనకు అలవాటే కదా అంటే చెప్పడం. 1, 2, 3 అయ్యా, మీరు మా మధ్య కొన్ని సంవత్సరాలు బ్రతికారు, మరి సంస్థ మీకు అందించినటువంటి ఆ మంచి జ్ఞానం కానీ ఏదైనా మీ యొక్క జీవితాల్లో మీకు మేలే జరిగేటట్టు ఉండాలి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు అందుకోవాలి ఆ భగవంతుడి వల్ల. మా అందరి కోరిక టీచర్లు కానీ మరి మీకు చదువు చెప్పే విషయంలో ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అయ్యి మీకు మేలు కోసం చేశారు, వారందరికీ అది ఆశీర్వాదమే. కనుక మీరు ఆ విషయాన్ని గ్రహించి ఈ రోజున మీరు మాకు అందించినటువంటి గొప్ప సంతోష భాగ్యం కొరకు మీకు మరోసారి నేను వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని మేము జన్మలో మర్చిపోలేము. మీ కొరకు ఎల్లప్పుడూ మా హృదయాల్లో ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మా విషయమే మీరు బయటపెట్టినటువంటి మీ మంచి తలంపుల కొరకు ఈ రోజున మాకు అందించిన ఈ గొప్ప ఆనందం కొరకు నేను మరోసారి మీకు అందరికీ పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు నా పాస్టర్ గారు సమర్పణ రావు గారు మన మధ్యకు వచ్చారు. మరి గోపాల్ సార్ గారు, కోటేశ్వరరావు గారు, మరి ఆ పాస్టర్ గారిని ఆహ్వానించి ఇప్పుడు ఈరోజున పండుగ చేసుకున్నాం రెండయ్య అని అడగండి అని వారిని పంపిస్తే వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, ఇది క్రిస్మస్ కాలం అండి, మరి అయ్యగారు మనకి చిక్కుతారో లేదో అని చాలా బిజీగా ఉంటారు, అటు ఇటు పోయి సందేశాన్ని అందించే పని చాలా ఉంటుంది ఆయనకి. మరి మన ఆహ్వానం అందుకని మన కోసం రాగలరో లేదో అని అంటే, లేదయ్యా నాకు నమ్మకం ఉంది వస్తారు అని అన్నా. నా నమ్మకాన్ని భగవంతుడే తీర్చాడు. అయ్యగారిని భద్రంగా మన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన మనకు అందించినటువంటి సందేశము ఎంత ఉత్కృష్టమైనదో చెప్పలేదు. దేవుని యొక్క పుట్టుకలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనకి చాలా చక్కగా వివరించి చెప్పారు. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన తన పరలోక భాగ్యాన్ని వదులుకొని ఈ లోకంలోనికి వచ్చాడు, పశువుల పాకలో పుట్టాడు, తొట్టులో పడుకున్నాడు. ఎవరైనా అటువంటి జన్మని కోరుకుంటారా? ఆ భగవంతుడు మనందరి విషయమై చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదంటే, పుట్టింది మన కోసమే, చచ్చిపోయింది కూడా మన కోసం. మనం ఏదైనా అటువంటి మంచి కార్యాన్ని చేయగలుగుతామా ఇతరుల కోసం? మన పుట్టుక ధన్యమైనట్లుగా మన చావు కూడా ఇతరుల కోసం మేలుకరమైనదిగా ఉంటుందా? అంత గొప్ప ఆలోచనతో బ్రతుకుతున్నామా మనం? లేదు. కానీ ఈ రోజున తలంచండి, దేవుడు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటిది చాలా గొప్ప సంగతి అది. అందులో మనం కొంతైనా ఆచరించి ఆ భగవంతుడికి మహిమగా కార్యకలంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనం కోరుకుంటే, మరి మన పొజిషన్లు
అమ్మగారు ఉన్నారు ఇక్కడ, ఎంత గొప్ప పని జరిగింది అని నన్ను చాలా పొగిడారు. మరి మీ విషయానికి కూడా మీకు అవకాశం ఇచ్చింది, అది కూడా గొప్ప సంగతి. దేవుని యొక్క చిత్తం ఆ రకంగా మనకి కనబడుతుంటే మనం చేయవలసింది సరే అయ్యా అనాల. సరే నా విషయానికి నేను ఎట్లా వచ్చి ఈ పిల్లలందరినీ రకంగా ఉంచాలి అన్న అభిప్రాయం వస్తే మొదట్లో భయపడ్డా. ఇంత పెద్ద బాధ్యతని మానవ స్థితిలో నేను చేయగలనా, నిర్వర్తించగలనా అనే భయం వస్తే దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి మనము ఆ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచనని సరే అన్నాను, ఎందుకంటే నడిపించారు ఆయనే కనుక ఆ బాధ్యత అప్పచెప్తుంది భగవంతుడే కనుక మనల్ని నడిపించేది ఆ భగవంతుడే అన్న విషయాన్ని నమ్మితే ఈ రోజున మన రోజుకి ఎట్లున్నావు, ఎట్లున్నావు, సంతోషంగా ఉన్నావు, ఆయన పుట్టినరోజుని ఎంత ఘనంగా చేసుకుంటున్నావు, మన అవసరాన్ని భగవంతుడు అనగానే తీర్చేస్తున్నాడు. చాలా మంచి పద్ధతిలో భగవంతుడు మనల్ని పెంచుతున్నాడు కనుక ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఒక్కొక్క అబ్బాయిని అమ్మాయిని పిలిచి నువ్వేమవుతావు నువ్వేమవుతావు అని అడుగుతున్నాను, గుర్తుందా మీకు? కొంతమంది నేను ఇంజనీర్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఎలక్ట్రీషియన్ అవుతా అని అట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అది గొప్ప సంగతి, ఎందుకంటే భగవంతుని మీద నమ్మకం ఉంటేనే అంత ధైర్యంగా మనం ఆ కోరికలు బయటపెట్టలేం కదా. కనుక ఆ నమ్మకం మనం ఎప్పటికీ ఉంచుకుందాం. నా స్థానంలో నేను ఉన్నా, దేవుడు ఉన్నాడు అక్కడ, నేను కాదు ఇవన్నీ చేసేది భగవంతుడే. మీ విషయాన్ని కూడా చదువుకొని గట్టిగా నువ్వేం కావాలని అనుకుంటే ఆ దేవుడు తన చిత్తాన్ని అనుకూలపరిచి మన కోరికల్ని నెరవేరుస్తాడు. కనుక మన జీవితము ఆయన చిత్తానికి అనుకూలమైన పద్ధతిలో నడిపించుకోవాలి. సైతాను సంబంధమైనటువంటి ఆలోచనలోనికి ఎన్నడూ పోకూడదు. దేవుడు మనకి ఇంత గొప్ప కార్యం మన జీవితంలో కొనసాగించినందుకు కృతజ్ఞతతో బ్రతకాలి. అయ్యా నువ్వు చేసిందే నాకు ఈ మేలు కనుక నేను అటు ఇటు చెదిరిపోకుండా ఉండేటట్టు నాకు సహాయం చేయమని చెప్పి దేవుణ్ణి అడుక్కోవాలి. అయ్యా మీరు మాకు అందించినటువంటి ఈ దివ్యమైనటువంటి సందేశం కొరకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా రీచ్ సంత మీద మీకున్నటువంటి అభిమానం చాలా గొప్పది, నాకు అర్థమవుతుంది. మేము పిల్లగానే మీరు ఇట్లా పరిగెత్తొచ్చారు, మరి ఇటు ఈ కాలంలో మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. మా ఆయన పాదిరి, మా నాయన పాదిరి, నా కొడుకు కూడా పాదిరి, వాళ్ళ జీవితాలు మీరు ఊరికే చూస్తూ ఉంటారు. చాలా బిజీ లైఫ్ మీది. అయినప్పటికీ మా కోరిక నెరవేర్చి మా కోసం వచ్చారు. మీరు నా పట్ల బయటపెట్టినటువంటి మీ అభిప్రాయాలు ఉన్నాయే, చాలా మంచి మనసుతో మీరు మాట్లాడినటువంటి కనుక మీకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ, ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ ఆస్కింగ్ గాడ్ టు గైడ్ యూ ఇన్ హిజ్ మినిస్ట్రీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ కనుక మీరు మనందరం ఈ విషయాన్ని గ్రహించేసి దేవుడు ఉన్నాడు, మనం ఏ బాధపడే అవసరం లేదు, ఆయనే మనల్ని తీసుకొచ్చాడు ఇక్కడికి, దేవుడే మనల్ని అన్ని విధాలు నడిపిస్తాడు. ఆ ధైర్యంతో మన బాధ్యత ఏంటన్నది మనం నెరవేర్చుకుంటూ ఉంటే ఆయనే ఒక మంచి పొజిషన్లో పెడతాడు మనల్ని. ఆ పదవిలో ఉండి ఆ దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోకుండా ఎంతో కృతజ్ఞత కలిగి బ్రతకాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా ఆయన పుట్టినరోజున మనకి ఈ సందేశం దేవుడే అందిస్తున్నాడని గ్రహించి మనం ఆయనకి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. సరేనా? ఈ విషయం అందరు గ్రహించి ఐ విష్ యూ ఆల్ మెరీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2019. 2019 కనుక అది గుర్తుపెట్టుకొని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉందాము. థ్యాంక్ యూ ఆల్.